నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు జనసేనాని ఫైర్ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా దగ్గర లక్ష కోట్లు లేవంటూ ఆయన మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలు సృష్టిస్తున్నాయి అయితే पवन రైతు భరోసా యాత్రలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు తన కష్టార్జితాన్ని అందరికీ పంచుతా పవన్ తోటి ఒక్కసారిగా తెలుగు రాజకీయాలు మొత్తం కూడా పవన్ వైపు చూస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే విపరీతంగా అందరిని ఆలోచింపజేస్తున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత సంపద సిరి సంపద ఎందుకంటే రెండు వేల నాలుగు ముందు లేదు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మరి ఎన్నో కంపెనీలు ఫ్యాక్టరీలు అది అందరికీ తెలిసినటువంటి విషయమే అంత ఆస్తి కనుక నా దగ్గర కనుక ఉంటే అని పవన్ మాట్లాడినటువంటి మాటలు అయితే అందరిని ఆలోచింపజేసేటువంటి విధంగా ఉన్నాయి నిజంగా జగన్ గారి దగ్గర ఉన్నంత డబ్బు కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనుక ఉంటే కరోనా కష్ట నిధికి సంబంధించి ఆయన అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తలా ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చేవారు ప్రతి విపత్తికి ఒక పది కోట్ల నుంచి ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవసరమైతే వంద కోట్లు ఇచ్చినా తరగదు ఎందుకంటే లక్ష కోట్ల రూపాయల సంపద ఎంత పంచినా తరగదు కానీ తన దగ్గర తన సినిమాలు తీసుకునేటువంటి డబ్బులు ప్రతిరోజు పవన్ కష్టపడి యాక్టింగ్ చేస్తే ఆయనకు వచ్చేటువంటి రెమ్యురేషన్ తీసుకొని వచ్చి ఇటు కౌలు రైతు ఆత్మహత్య కుటుంబాలకు సంబంధించి కానీ లేకపోతే ఎవరి కష్టాల్లో ఉన్నా కానీ లేకపోతే ఎలాంటి విపత్తులు వచ్చినా కానీ అందరికీ తన దగ్గర ఉన్న డబ్బులు తన కష్టార్జితాన్ని మొత్తం పంచుకుంటూ పోతున్న పవన్ దగ్గర గనక జగన్ గారి దగ్గర ఉన్నంత డబ్బులు కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనుక ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంకా బాగుపడేటువంటి పరిస్థితుల్లోకి ముందుకు వెళ్ళేదంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అదేవిధంగా సామాన్య జనం కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన దగ్గర ఏమీ లేకపోయినా తన కష్టాజితాన్ని ప్రజలకు పంచుతున్న నిజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నన్ని అన్ని కంపెనీలు సిమెంట్ ఫ్యాక్టరీలు మరి ఆ అన్ని బినామీ ఆస్తులు కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆస్తులు కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా అవి ప్రజలందరికీ పంచిపెట్టేవారు అవసరమైతే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పును తీర్చేవాడు ఎందుకంటే పవన్ అనే వ్యక్తి ఒక దానకర్ణుడు కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ అనే ఒక బిరుదానికి ఎప్పటి నుంచే ఉంది ఎందుకంటే సంపాదించిన ప్రతి రూపాయి దానం చేయటమే అలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిజంగా జగన్ గారి దగ్గర ఉన్న లక్ష కోట్లు ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తే కాదు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా మారిపోయేదంటూ ప్రతి యువత కూడా ఆలోచన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నూతన రాజకీయ విధానానికి అర్థం పడుతున్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే పవన్ చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు నేను ఎవరికీ దత్తపుత్రుని కాదు నేను ప్రజలకే దత్తపుత్రుని ఇంకొకసారి మీరు కనుక ఆ విధంగా నన్ను అనాలి అనుకుంటే మీరు సిబిఐ కేసులు ఇరుక్కున్నారు అవినీతి చేశారు కాబట్టి మీరు సిబిఐ దత్తపుత్రులు మీలాగా కూడా జైల్లో చెర్లపల్లి జైల్లో ఉండి నేనేమి షటిల్ ఆడుకొని బతకలేదు నేను నిజాయితీగా నిబద్ధతో విలువలతో ఉన్నటువంటి బతుకు బతుకుతున్నాను ఎక్కడ ఎవరి దగ్గర దోచుకోలేదు దోచుకునేది ఎక్కడ దాచుకోలేదు నా కష్టాజితాన్ని ప్రజలకు పంచుతున్నాను అంటూ పవన్ ప్రసంగం భారత రాజకీయాల్లోనే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక కనువిప్పుగా మారినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అయితే చూద్దాం నిజాయితీ పరుడైన పవన్ తన కష్టాజితాన్ని ప్రజలకి ఇంత పంచుతున్నా కూడా ప్రజల్లో ఇంకా మార్పు రాదంటే వారి మూర్ఖత్వానికే అది నాంది ప్రజల డబ్బునే ప్రజలకు పంచుతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ తాతగారి పేరు వారి పేరు పెట్టుకుని ఇదంతా మేమే ఇస్తున్నామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాజిత్వం కష్టపడి సంపాదిస్తున్న సొమ్మును ప్రజలకు పంచే పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల చైతన్యవంతమైన యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు